తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆనాడు ప్రాజెక్టులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలే నేడు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామం వద్ద మల్లన్నసాగర్ కెనాల్ నుండి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల పంట పొలాలకు నీళ్లను వదలడం జరిగిందన్నారు. రాజకీయ కుట్రలతో ప్రతిపక్షాలు ప్రాజెక్టులపై కేసులు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసిన సీఎం కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్ట చూసి పట్టుదలతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు వర్గల్ మండలం అవసులోనిపల్లి గ్రామం వద్ద కొండపోచమ్మ సాగర్ నుండి హల్దీ వాగులో గోదావరి జలాలను వదిలారు. మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీటిని మరి హల్దీవాగులకు వదలడం ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి వారి ఆదేశానుసారం మరి చాలామంది రైతులు మరి గతంలో మరి హల్దీవాగుల ఏ 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో వర్షాలు పడ్డప్పుడు మాత్రమే హల్దీవాగు పోయేది. ఇప్పుడు అనునిత్యము మరి దాదాపు 34 చెక్డామ్లు హల్దీవాగు మీద నిర్మించుకొని మరి హల్దీవాగు అంటే గతంలో ఎప్పుడు కూడా ఇసుకతోటి ముడుకునే హల్దీవాగు ఈరోజు బ్రహ్మాండంగా మరి 360 రోజులు మరి సస్యశ్యామలంగా మరి బర్గల్ మండలం నుంచి మొదలుకుంటే మరి మంజీరా వరకు కూడా ఈ హల్దీబాగు మరి హల్దీ ప్రాజెక్టు కూడా దీని మీదనే ఉన్నది. కొన్ని 1000 ఎకరాలు మరి సాగు చేసుకునే రైతులు మరి హల్దీబాగు మీద ఉండడం వారందరూ కూడా మరి ఈ ప్రభుత్వం మీద భరోసాతోటి మరి పూర్తిగా కల్టివేషన్ నాట్లు వేసుకున్నారు.